ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. వృషభ రాశి వారికి మానసికమైన సంతోషం కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. దీర్ఘకాలికంగా దూరంగా ఉన్న వ్యక్తులతోటి మళ్ళా దగ్గర కావాలని చెప్పని మీరు భావిస్తారు. కానీ ఎదుటివాళ్ళ మనసులో మీ మీద ఏర్పడినటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అది అలా స్థిరంగా ఉండిపోతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అదే రకమైనటువంటి భ్రమ అనుకోండి, భ్రాంతి అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇంకోటి అనుకోండి. ప్రతి విషయంలో కూడాను దైవం అండగా ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిని ఆయన గమనిస్తున్నాడు. కనుక మనం తప్పు చేయకూడదు. మన వృత్తి ఉద్యోగాల పరంగా, కుటుంబ పరంగా, ఉన్నటువంటి సంస్థల పరంగా పోరాడాలి, కష్టపడాలి, జీవితాశ్రయం సాధించాలి, పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి అనే దృక్పథంతో మానసికంగా భగవద్ ఆరాధన ఎక్కువ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ అతి పట్టుదల ఏదైతే ఉందో అది కొంత డిప్రెషన్కి దారితీసే అవకాశం ఉంది. అందుకని స్థిరంగా నిలబడి ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యం పోగొట్టుకోకుండా మనోధైర్యంతో శారీరకమైనటువంటి దృఢమైనటువంటి స్థితిలో మీరు నిర్ణయం తీసుకోవటం, కష్టపడటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యం బాగాలేక ఊరికినే రెండు మాటలు వినగానే కళ్ళు తిరగటం, నాలుగు మాటలు వినగానే గుడ్డ దళదళలాడటం, ఇంకో మాట వినగానే తలకాయలు విప్పిరావటం, ఇంకో విషయం చూడగానే కాళ్ళు వణకటం, చేతులు చెమటలు పడటం, ఎందుకు ఇదంతా? అవసరం లేదు కదా. భగవంతుడు ఉన్నాడు, మన పని మనం చేద్దాం. ఇలా జరగాల్సి ఉంటే ఇలా జరుగుతుంది. ప్రతి విషయంలో కూడాను ఎవరో కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరు ఆదర్శంగా తీసుకోవడానికి కుదరకపోతే మనకు మనం సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకోవాలి. అందుకని చేసే పనిలో క్వాలిటీ ఉండే విధంగా చూసుకోండి. మనం పని గురించి చాలా ఆందోళన పడుతున్నాము అనేటువంటి భావన ఏదైతే ఉందో అది ఒక్కటే విజయానికి మార్గం కాదు. దాన్ని పక్కన పెట్టి మీరు చేసే పనిలో క్వాలిటీని గమనించండి. తద్వారా విజయవంతమైన ఫలితాలు సాధించడానికి ఎలాంటి అవకాశాలు ఉంటే అలాంటి అవకాశాలని చక్కగా ఉపయోగించుకోండి. వివాహాది శుభకార్యాలు, నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాలు, అందుకు సంబంధించిన చర్చలు ఫలవంతం అవుతాయి. లిఖితపూర్వకంగా రాసుకోవడానికి మూడవ రోజు వెళ్ళిపోయిన తర్వాత నిర్ణయాలు రాసుకోవాలని చెప్పని భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.